రోజులలో దేవుని సమయం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారండి? ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎంత విచారకరం! ఇలాగ ఎదురు చూడలేని వారు ఎవరో తెలుసా? సౌలు కోవకు చెందినవారు వీరందరూ. అర్థమవుతుందండి, సౌలు కోవకు చెందినవారు వీరందరూ. మనమందరము కూడా దేవుని సమయానికి మనము ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. దేవుని సమయానికి మనము లోబడాలి. మన సొంత నిర్ణయాలకు కానీ, మన సొంత ఆలోచనకు కానీ ఏమాత్రం కూడా మన జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కూడా ఆ విధంగా నిర్ణయించుకోకూడదు. ఆ విధంగా అడుగులు వేయకూడదు. ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోకూడదు. ప్రభువా, నా నిర్ణయాలు కాదు నేను, నా ఆలోచనలు కాదు, నా స్వచిత్తము కాదు నేను. నా నిర్ణయం కన్నా నీ నిర్ణయం జరగడమే మంచిది ప్రభు. నా చిత్తము కన్నా నీ చిత్తము జరగడమే మంచిది ప్రభు. నా సమయము కన్నా నీ సమయము జరగడమే మంచిది ప్రభు అని నువ్వు యేసయ్య పాదాల చెంత వెళ్ళి ఆ విధంగా ప్రార్థిస్తున్నప్పుడు అండి, దేవుడు నమ్మదగిన వాడండి, నమ్మదగిన వాడు. ఆయన సంతోషిస్తాడు, నా కుమారుడు, నా కుమార్తె. తన సమయం కోసం కాకుండా నా సమయం కోసం ఎదురు చూడడానికి ఇష్టపడుతున్నారు అని దేవుడు తన సమయము చెప్పిన తన కాలంలో నిన్ను, నన్ను, మనందరినీ ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు నీవు, నేను, మనమందరము దేవుని సమయానికి మన జీవితము మనం సమర్పించుకొని లోబడినట్లయితేనే దేవుడు తన సమయంలో, తన కాలం మందు మనందరిని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఇక్కడ రాజైన సౌలును మనం జాగ్రత్తగా పరిచయం చేసినట్లయితే, గాడ్స్ టైంకి రాజు అయిన ఈ సౌలు వాల్యూ ఇవ్వలేదు. తన టైంని చూసుకున్నాడు, తన టైంకే వాల్యూ ఇచ్చాడు. వి హ్యావ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద గాడ్స్ టైం అని ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి. వి హ్యావ్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద గాడ్స్ టైం. గాడ్స్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. బెస్ట్ టైం అని ఇంగ్లీష్లో మాట ఉంది. ఆ మాటను మీకు పరిచయం చేశాను. కాబట్టి మనమందరము దేవుని సమయానికి మనం ఎదురు చూద్దాం. దేవుని సమయానికి మనం లోబడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం సౌలును మనం జాగ్రత్తగా పరిచయం చేసినట్లయితే, చేశాడు తప్పు, తప్పు అయిపోయింది, అది క్షమించరాని తప్పు. యాజకులు చేయవలసిన బాధ్యత పనిని అతడు చేసేసాడు. ఇప్పుడు చేసిన తర్వాత రాజైన సౌలు, నేను చేసింది తప్పు, అది నాకు తెలుసు అని రాజైన సౌలు ఏం చేయాలండి? ఈ సౌలు, అయ్యో నేను తప్పు చేశాను, వెంటనే దైవజ్ఞుని దగ్గరికి వెళ్ళి వెంటనే నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలనేటటువంటి విరిగి నలిగిన మనస్సు సౌలు కలిగి ఉండాలి. కానీ ఆ విధంగా కలిగి ఉండకుండా దైవజనుడు వచ్చినప్పుడు దైవజనునికి వందనం చేస్తూ, దైవజనునికి నమస్కారాలు చేస్తూ ఎంతో నటిస్తున్నాడండి సౌలైన రాజు. సేవా జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఆత్మీయ నటన అది అంత మంచిది కాదండి, అంత మంచిది కాదు. ఈ రోజులలో అనేకమైన ఆత్మీయులు ఆత్మీయ నటనలో జీవిస్తున్నారండి, అది అంత మంచిది కాదు. ఈ సౌలు ఆత్మీయ నటన నటిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేశాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమన్నాడుగా? అందుకు సౌలు, జనులు నా యొద్ద చెదిరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోయేటూ ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నువ్వు చూచి ఇంకను యెహోవా శాంతపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురని
నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించింది అర్పించేసాడు. అర్పించేసి సౌలుకు వందనం చేస్తున్నాడు. తప్పైపోయింది అనే మాట ఈ సౌలు నోట్లో ఉండి రావనే రావట్లేదండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాటను చూపించాలని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథము 28:13 ఒకసారి మనం చూద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట అద్భుతంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేశాడు. సౌలు చేసింది తప్పు, కానీ తప్పు ఒప్పుకోట్లా, ఏమాత్రం ఒప్పుకోట్లా, దాచిపెట్టేస్తున్నాడు. పైగా సమూయేలు మీదనే తప్పు మోపే ప్రయత్నం చేస్తున్నాడు. అదే నయ్య, నువ్వు వస్తానన్నాను రాలేదు కారణాన్ని బట్టి నేను అర్పించేస్తున్నాను. అంటే దైవజనుడి మీదే తప్పు మోపేస్తున్నారండి. ఈ రోజులలో చాలామంది చాలా సంఘాల్లో సేవలో దైవజనుడు చాలా బిజీలో ఉంటాడు. బిజీలో ఉండి పలానా చోట వాక్య పరిచర్య చేయాలి, సంఘాన్ని చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి. కొన్ని బాధ్యతలు పరిచారకులకు, కొన్ని బాధ్యతలు తన కిందన్న సహకారులకు అప్పచెప్పినప్పుడు కొన్నిసార్లు ఆ దైవజనుడు కొన్ని పనులు చెప్పడు, కానీ తెలివిగా కింద ఉన్న పరిచారకులు కానీ కింద ఉన్న సహాయ సహకారులు కానీ వారు ఏం చేస్తారు తెలుసా, ఆ పని చేసేసి దైవజనుడు బిజీగా ఉంటాడు కదా చెప్తే ఆ దైవజనుడు ఒప్పుకుంటాడులే నమ్మేస్తాడులే అనుకొని తీసుకొస్తారు ఆ పని పూర్తయిన తర్వాత. ఇదేంటో నేను ఇది చెప్పలేదు కదా, ఇది నీకు చెప్పలేదు కదా, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారంటే, అదేం పాస్టర్ గారు మీరే కదండి చెప్పింది, మీరే కదా చెప్పింది అని పాస్టర్ గారి మీదనే నెపము మోసేటటువంటి పరిచారకులు, అటువంటి సహాయ సహకారులు ఈ రోజులలో చాలా సంఘాల్లో ఉన్నారండి. బహుశా మీరు కూడా ఉంటారు మీ దైవజనుడి మీద. మీరు చేసిన తప్పును మీ దైవజనుడి మీదనే నెట్టేశారు కదండి, అది తప్పు అని ఒక సేవకుడిగా మంచి మనసుతో మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా మంచి మనసుతో ఆ యొక్క తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి, కప్పిపెట్టుకోకండి. బైబిల్లో ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. ఏమాత్రం ఒప్పుకోవట్లా, ఎవరు, సౌలు ఏమాత్రం ఒప్పుకోవట్లా, నేను చేసింది తప్పయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించాయని ఏమాత్రం ఒప్పుకోవట్లేదండి. ఇక్కడతో సౌలు పతనం మనం చూస్తూ ఉంటాం. పతనం అయిపోతున్నాడండి సౌలు, అంధత్వంతో నిండిపోయి పతనం అయిపోతున్నాడు. దయచేసి గమనించండి, మన తప్పులను మనం ఒప్పుకోనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, చాలా కష్టాల్లో మనం వెళ్తాం. మొదటిగా దేవుని దగ్గర తప్పు ఒప్పుకోవాలి, అట్ ద సేమ్ టైం ఒక దైవ సేవకుడి దగ్గర ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకోవడం అది మంచి పద్ధతి, అది ఆత్మీయుల యొక్క పద్ధతి. మొదటిగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుడు క్షమిస్తాడు. మంచి హృదయంతో ఉన్న దైవ సేవకుడు కూడా క్షమిస్తాడు, కాబట్టి ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. తప్పు ఒప్పుకుంటే ఏమవుతుందో చెప్పండి. కొంతమంది ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. సహోదరుడా సహోదరి, ఇప్పటి వరకు నువ్వు నీ తప్పులను నీవే కప్పెట్టేసుకొని ఆ తప్పులను నిజముగా చేయాలని ఇంకా అనేకమైన అబద్ధాలు ఆడేసావు కదా, ఇంతటితో చాలు, ఇంతటితో ఆపేసి ఇంతటితో అటువంటి జీవితానికి స్వస్తి పలుకు, ముగింపు పలుకు. కనుండి ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్గా, ఇక్కడ నుండి స్వచ్ఛమైన జీవితముగా నీ ఆధ్యాత్మికమైన జీవితం ఉండాలని మనసారా ఒక సేవకుడిగా ఆశిస్తున్నాను. సౌలు జీవితంలో పతనము, ఇదిగో సౌలు యొక్క అవిధేయత తన పతనానికి కారణమైంది. ఇక నుండి సౌలు పతనమైపోతూ ఉంటాడు. ఎలాగా సౌలు పతనమైపోతూ ఉంటుంటాడో మీకు బహువివరంగా రానున్న దినాల్లో, రానున్న ఎపిసోడ్స్లో మీకు బహువివరంగా పరిచయించాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా మన రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతిరోజు మోక్ష మార్గం ఛానల్లో 2:00 రాజుల జీవిత చరిత్రలను బహువివరంగా మీకు వివరిస్తున్నాను. మొదటి రాజుకి సౌలు జీవితం, మొదటి జీవితం ఎంత చక్కగా ఆత్మీయ పాఠాలు సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకున్నామో, ఇక నుండి హెచ్చరికలు మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఏ విధంగా ఉండకూడదో, ఇదిగో ఈ సౌలైన రాజు ద్వారా, అతని యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనము కూడా ఇక్కడ నుండి తప్పు ఒప్పుకునేవారిగా మనం ఉందాం. మనము కూడా ఇక్కడ నుండి మన యొక్క టైం కాకుండా, అనగా మన సమయము కాకుండా దేవుని సమయానికి మనం వెయిట్ చేద్దాం. ఉదాహరణ మాట చెప్తానండి,
ఇప్పుడు మీరు రైస్ కుక్కర్ పెట్టారనుకోండి, అన్నం వండుతున్నారు. ఈ మాటలు వింటున్న ఇల్లాలు అయితే ఇల్లాలకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే వంటలు వారే చేస్తారు కాబట్టి. అన్నం వండుతున్నారండి మీరు. అలా అన్నం వండుతున్నప్పుడు గెస్టులు వచ్చారు, బంధువులు ఎవరో వచ్చారు. వచ్చినప్పుడు వారు కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అన్నం సంపూర్ణంగా ఇంకా ఉడకలేదు, వారికి మీరు భోజనం పెట్టాలని ఆశించారు. అప్పుడు వారిని ఏం చేస్తారండి, కాసేపు ఉండండి కాసేపు ఉండండి అని బ్రతిమాలేస్తారు. అలా బ్రతిమాలి కాసేపు ఉండి అన్నం అంతా చక్కగా ఉడికిన తర్వాతే అప్పుడు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తారు. అలా కాదని చెప్పేసి వారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఉడికి ఉడకనటువంటి అన్నాన్ని, ఉడికి ఉడకనటువంటి ఆ యొక్క రైస్ని గబగబా తీసేసి వడ్డించే ప్రయత్నం చేస్తే వారు తింటారంటారా? ఒకవేళ వారు ఒక ముద్ద తిని మిమ్మల్ని ఎన్ని తిట్టుకుంటారో అర్థమవుతుందండి. దేనికైనా సమయం ఉందండి. ఆ రైస్ కంప్లీట్గా ఉడికిన తర్వాతే వడ్డించే ప్రయత్నం చేస్తే అది రుచికరంగా ఉంటుంది. సగం సగం పనులు చేస్తే అది ఎవరికి కూడా ఇష్టం ఉండనే ఉండదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన సమయం కన్నా దేవుని సమయం కోసం మనం ఎదురు చూడడం, అది మనకు, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన వ్యక్తిత్వ జీవితానికి, మన సేవా జీవితానికి అది గొప్ప ఆశీర్వాదం అని ఈరోజు ఈ సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేశారు. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడెనుగాక. గాడ్ బ్లెస్ యూ. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సౌలు జీవితంలో నాయన తన అవిధేయత వలన ఏ విధంగా పతనమైపోతూ ఉన్నాడో, రోజు రోజుకి ఏ విధంగా పతనమైపోతున్నాడో నాయన, ఈ వాక్యాల ద్వారా మాకు హెచ్చరికలతో కూడిన సందేశాలు మీరు మా అందరికి అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మేము కూడా నాయన మా సమయము కన్నా మీ సమయముకే మేము ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఆధ్యాత్మికమైన జీవితమును మాకు దయచేయండి. సౌలు వలె కాకుండా ప్రవ్వా మీ సమయానికి నాయన మేము విలువిచ్చేవారుగా మేము ఉంటకు సహాయం చేయండి. అయ్యా మా స్వచిత్తానికి నాయన మేము ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోకుండా ఇదే జరగాలి అనేటటువంటి పంతం మేము పట్టకుండా నీ చిత్తమే మా జీవితంలో జరగాలి అనేటటువంటి ఆధ్యాత్మికమైన జీవితము టీవీ వీక్షిస్తున్న వారికి, అలాగే ప్రవ్వా ఇక్కడున్న వారందరికీ, అలాగే ఈ సేవకుడికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తము జరుగుటయే ప్రవ్వా సంతోషం. దావీదు భక్తుడు అంటారు, దేవా నీ చిత్తము నా జీవితంలో జరగడమే నాకు సంతోషం అని దావీదు భక్తుడు అన్న ప్రకారం మీ చిత్తమే మా జీవితంలో జరిగించండి, మీ సమయానికి అది జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక తప్పులు జరుగుతున్నప్పుడు ఆయా మొదటిగా నాయన మీ పాదాల చింతపడి ఆయా ఆ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి కృపను, అట్టి యొక్క జీవితమును మా అందరికీ దయచేయండి. తద్వారా నీ దృష్టిలో నిందారహితముగా జీవించేటటువంటి ఆ జీవితమును నాకును, అలాగే టీవీ వీక్షిస్తున్న వారందరికీ కూడా మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రాజుల చరిత్ర అనేటటువంటి ధ్యానాలు మా అందరికీ ఆశీర్వాదకరంగా మలచి మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. విన్నారు కదండి, రాజైన సౌలు యొక్క అవిధేయత వలన ఏ విధంగా పతనం అయిపోతూ ఉన్నాడో. రేపటి దినాన్న రాజైన సౌలు అవిధేయత వలన ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్స్లో కూడా మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమం చూడండి, అనేక మందికి పరిచయం చేయండి, సహాయపడండి. మీరు సహాయపడాలని మంచి మనసు మీకు ఉన్నట్లయితే లాస్ట్లో మా అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తున్నాం, చూడండి, సహాయపడండి. తద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని ఒక సేవకుడిగా మనసారా ప్రార్థిస్తున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.